అసలు కెరీర్ ప్రారంభం అన్నది ఎట్లాగ? అసలు నేను ఫస్ట్ ఇక్కడ చెప్పాలంటే ఫస్ట్ నేను ఒరిస్సా సార్ నాది. అదే ఒరిస్సా అబ్బాయి అసలు తెలుగులోనే ఎట్లాగని. సో అది ఎట్లా జరిగింది అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక ఉండేది, నేను యాక్చువల్లీ డాక్టర్ అయిపోదాం అని ఇంట్లో కూడా అందరూ అదే అనుకున్నారు. ఐ వాజ్ అ వెరీ గుడ్ స్టూడెంట్. ఓకే. స్కూల్లో కాలేజీల్లో నేను డ్రామా షోస్ ఇవన్నీ చేయడం మొదలుపెట్టాను, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. సో అప్పుడు అందరూ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇక సినిమాలో ట్రై చేసి ఇలా ఉంటుంది కాబట్టి. సో తెలుగు మనం మదర్ టంగ్ తెలుగు కాబట్టి ఇంట్లో మీరు తెలుగు మాట్లాడుకుంటారు, ప్రాపర్ రాజమండ్రి స్లాంగ్. ఓకే. సో వెళ్ళిపోదాం హైదరాబాద్ వెళ్ళిపోయి ట్రై చేద్దాం అని చెప్పి ఇంట్లో ఏం చెప్పలేదండి, గ్రాడ్యుయేషన్ హైదరాబాద్లో చేస్తా అని చెప్పాను. ఎందుకురా గ్రాడ్యుయేషన్ చేయడానికి అందరం, ఏదైనా స్పెషల్ కోర్సు ఉంటే వెళ్ళొచ్చు కానీ అని మా నాన్న అనేవారు. లేదండి అన్న వెళ్ళాలి, నేను తప్పదు అక్కడ చేయాలి అని చెప్పి వచ్చేసా. అప్పట్లో అలాగా మంత్లీ ఒక 3000 అట్లా పంపించేవారు నాకు ఖర్చులకి. గ్రాడ్యుయేషన్లో నేను ఇక్కడ వచ్చి జాయిన్ అయిపోయానండి కాలేజ్లో మైక్రోబయాలజీ. అక్కడ నుంచి నాకు ట్రై చేసేవాడిని కానీ ఏ కాంటాక్ట్స్లో అసలు ఏమీ లేవు. ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీసులు ఎక్కడుంటాయి, ఎవరిని కలవాలి, ఇవన్నీ. ఏ ఇయర్ ఇది? 2008 అండి. ఓకే. సో ఒక మేడం ఉండేవారు, బాగా సపోర్ట్ చేసేవారు కానీ నాకు కాంటాక్ట్స్ ఉండేవి కాదు. గ్రాడ్యుయేషన్ అలా ఫినిష్ అయిపోయిందండి, తర్వాత ఇంకా ఫిక్స్ అయిపోయాయి ఇంట్లో చెప్పేశారు ఇది నా పరిస్థితి అని. మా నాన్న అన్నారు అప్పుడు, ఇంకా నేను చదివించలేదని మాత్రం నన్ను అనొద్దు, నువ్వు తర్వాత నన్ను అనొద్దు, నీ ఇష్టం చేసుకో, ప్రాబ్లం లేదు. ఓకే, ఇది ఈ మాట చాలు నాకు, ఇంకేం అవసరం లేదని చెప్పి వచ్చేసారు. నీకు రిస్క్ అనిపించలేదు అప్పుడు? చదువు మానేసి ఇక్కడ తెలియని ప్రపంచం అనిపించింది సార్. అసలు ఏ ఆఫీస్ ఎక్కడుందో కూడా తెలియదు, తెలియదు మనుషులు సరే తెలియదు. బట్ ఆ లోపల ఎందుకో నాకు ఒక తెలియని కాన్ఫిడెన్స్ సార్, అదే నన్ను ఇప్పటి వరకు నడిపిస్తుంది. ఓకే. తెలియని కాన్ఫిడెన్స్ ఆ ధైర్యంతో అలాగే ట్రై చేసుకుంటూ వచ్చా. అంటే దీనికి పాటు నేను గ్రాడ్యుయేషన్లో ఒక పని చేశాను సార్, ఒక సబ్జెక్ట్ కావాలని ఫెయిల్ అయిపోయా. ఓ, చాలా వీరోచితంగా పోరాడేవైతే. అంటే రెండు పడవల మీద ప్రయాణం వద్దు, ఏదో ఒకటి జరుగుతుంది, నేను ఒక దాంట్లోనే వెళ్తా, అవ్వాలి, ఖచ్చితంగా అవ్వాలి అనే కాన్ఫిడెన్స్తో వచ్చా. ఇక్కడ ఏదన్నా కొంచెం ప్రాబ్లం రాగానే మళ్ళీ అటు ఉంది కదా, జాబ్ జాయిన్ అయిపోదాం కదా అని ఏదన్నా ఆలోచన వస్తుందేమో అని చెప్పి. అవును, లీన్ బ్యాక్ అవ్వడానికి ఏదో ఉండకూడదని ఆ సబ్జెక్ట్ కావాలని ఫీల్ అయ్యా. ఓకే. ఆ తర్వాత ఇంక కంప్లీట్గా దుంకేసాయి. నువ్వు కొత్త క్లూ ఇచ్చావు సినిమాల్లో నటించడానికి ట్రై చేసే వాళ్ళకి, ఓ సబ్జెక్ట్ వదిలేండి మీరని. ఏమో సార్, అది అది నా దాంట్లో ఇదయ్యింది. బట్ ఐ డోంట్ నో, అందరి కేసులో అట్లా అవ్వచ్చు, మళ్ళీ నన్ను రాంగ్గా తీసుకుంటారు. ఆ తెలియని తెలుసో తెలియకో అలా చేసేసాను, బట్ ఇప్పుడు బాగున్నా కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. అది ప్రూవ్ అయింది కాబట్టి. ప్రూవ్ అయింది కాబట్టి. ఎగ్జాక్ట్లీ.